కానీ ఎన్నికల్లో ప్రచారం గనక చూస్తే విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ బేస్ చేసుకుని మీరు కళ్యాణ్ వైపు ఉంటారా ఇండస్ట్రీ వైపు ఉంటారా అన్నం దానికి రిటైరేషన్ గా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మార్నింగ్ షోకి వచ్చేంత కెపాసిటీ కలెక్షన్ అంత కెపాసిటీ ఉండదు నీ బడ్జెట్ అన్నం సో దీని ఎలా చూస్తున్నారు రాజకీయాలకు అతీతంగా మీరు ప్రకాష్ రాజ్కి మద్దతు ఇచ్చినా ఇది మాత్రం వైసీపీ వర్సెస్ జనసేన పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇలా అయిపోయింది కదా సార్ ఇది దీంట్లో నో క్వశ్చన్ ఆఫ్ వైసీపీ ఆర్ జనసేన ఈ ఎలక్షన్స్ లేవు సార్ మా అసోసియేషన్ ఇస్ ప్యూర్లీ ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఎలక్షన్స్ సో దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎవరి ఇది లేదని నేను నమ్ముతున్నానండి ఒకవేళ ఉంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఉంటుండదు బట్ మేమెవరం కూడా ప్రకాష్ రాజ్కి విత్ ఆల్ అవర్ డిఫరెంట్ ఐడియాలజీస్ అతను బాగా చేస్తాడనే కదా సార్ అందరూ చేస్తున్నాం ఇప్పుడు ఒకటి మూర్తి గారు ఇప్పుడు ఒక బాహుబలి లేకపోతే ఇప్పుడు రాబోతున్న త్రిపులార్ కానీ లేకపోతే చిరంజీవి గారు చేసిన సైరా నరసింహారెడ్డి కానీ ఈ మనం సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తుంది తెలుగు ఇండస్ట్రీ మన మన తెలుగు సినిమా ఇండస్ట్రీని చాలా మంది డైరెక్టర్ రాజమౌళి గారు లాంటి డైరెక్టర్లు ఇంకా ఇంకో అనేక మంది కొత్త కొత్త ఒక ఇది సునీల్ రెడ్డి గారు ఒకళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ దీన్ని పాన్ ఇండియా సినిమాగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తూ మన ఇండియన్ మన తెలుగు పాపులారిటీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ ఎలక్షన్ పర్పస్ కోసం లోకల్ నాన్ లోకల్ సంకుచితం ధోరణి మాత్రం ఐఎమ్ డెడ్ అగెనిస్ట్ అండి అసలు తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళాల్సినంత గొప్ప పొటెన్షియాలిటీ ఉన్నది ఇందాక శాస్త్రి గారు చెప్పింది రైట్ కాకపోతే ఇదిగోండి ఇలాంటి మీన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ వల్ల ఇండస్ట్రీ ఎదగట్లా ఖచ్చితంగా మా అసోసియేషన్ ఎలక్షన్స్లో ప్రకాష్ రాజ్ గారు ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ చేంజ్ 100% ఆయన వల్ల అడ్వాంటేజ్ ఉంటుందండి ప్రకాష్ రాజ్ ఈజ్ నాట్ ఏ నేషనల్ ఆర్టిస్ట్ కాదండి అది ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అతను చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అంతర్జాతీయంగా ఇవాళ ప్రకాష్ రాజు ఒకసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత మూర్తి గారు ఇప్పుడు ప్రకాష్ రాజు ప్రెసిడెంట్ అయితే అతను ప్రకాష్ రాజుకి 100 మంది హీరోలతో పరిచయాలు ఉంటాయండి తను ఒక్కొక్క హీరోతోటి కనీసం 4 రికమెండ్ చేసినా కూడా ఎంతో మందికి తను వ్యక్తిగత స్థాయిలో చేయగలడండి చేశాడు కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ హోదాలో ఇంకా బాగా చేయగలడు అధికారంతో చేయగలడు లేకపోతే ఒక పౌరుతో చేయగలడు ప్రకాష్ రాజుకు ఉన్నటువంటి బ్రాడ్ కనెక్షన్స్ కానీ లేకపోతే మన పలుకుబడి కానీ ఎవరికి లేదండి ఇక్కడ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైతే నిలబడారో ఎవరికి లేదు సో ఖచ్చితంగా ప్రకాష్ రాజు లాంటి ఉండాలి మన తెలుగు ఒక ప్రతిష్టని పైకి తీసుకెళ్ళాలి నేను ప్రకాష్ రాజుని అయితే వేరే లాంగ్వేజ్ వ్యక్తిగా మేము ఫీల్ మన తెలుగుడిగానే ఫీల్ అవుతున్నాం ఈ సంకుచితమైన భావంతో మాత్రం మేము ఎవరం లేము సార్ మా మెగా ఫ్యామిలీ వీఆర్ ఆల్ వి వెల్కమ్ ఎనీ వన్ మా తెలుగు ఇండస్ట్రీకి ఉపయోగపడతామంటే ఎవరినైనా వెల్కమ్ చేస్తాం దట్స్ ఆల్ సో దాంట్లో మా ప్రకాష్ రాజ్ ఇస్ అవర్ వెరీ బిగ్ ఛాయిస్ అండి